పలక బలపం పట్టాల్సిన చేతులు పలుగు పార పట్టుకొని పొట్టకూటి కోసం బతుకు జీవనం సాగిస్తున్నారు. కనీసం మానవతా దృక్పథంతో చితికిపోతున్న బాల్యాన్ని గుర్తించి బలి కాకుండా కాపాడగలమా? చాలామంది పిల్లలకి బాలల దినోత్సవం అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఈరోజే పాఠశాలలో ఆటలు పాటలతో పాటు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. వీటన్నిటితో బడికి వెళ్లే పిల్లలు సంతోషంగా ఉంటారు. మరి కుటుంబ కష్టాల వల్ల చాలామంది పిల్లలు వారి బాల్యాన్ని బలి చేసుకుంటున్నారు. వీరికి బాలల దినోత్సవం అంటూ ఒకటుందని బహుశా తెలియకపోవచ్చు. తెలిసినా బడికి పోవాల్సింది కానీ పనికి వెళ్తున్నామని అనుకుంటూ వారి జీవితాల్ని సాగిస్తున్నారు. చట్టాలు ఎన్ని ఉన్నా సంరక్షించే శాఖలు సేవలు చేస్తున్నా బాలలు కార్మికులుగా మారే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేడు బాలల దినోత్సవం సందర్భంగా న్యూస్ ఇండియా ప్రత్యేక కథనం. బాలల బంగారు భవిష్యత్తులోనే భారతదేశ భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పిన మహానుభావుడు మన జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14వ తేదీన జన్మించాడు. చిన్నారుల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకుంటే దేశ భవిష్యత్తుపై చింత అక్కర్లేదని, పసివాళ్లను గులాబీలతో పోల్చిన నెహ్రూ అభంశుభం తెలియని బాలలకు బంగారు బాట పరవాలని కలలు కన్నారు. అందుకే నెహ్రూ ఆశయాలను ఆదర్శాలను స్మరించుకుంటూ పిల్లలంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే దిశగా పాఠశాలలు 10 రోజుల ముందు నుంచే ఈ వేడుకలను నిర్వహిస్తుంటారు. స్కూల్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, కోలాహలంగా పిల్లలతో ఆడి పాడించడం, వ్యాసరచన, ఆట పోటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం కూడా జరుగుతుంటుంది. నేటి బాలలే రేపటి పౌరులు. మన దేశ భవితవ్యం బాలల మీద ఆధారపడి ఉందని, వీరే గనుక సరైన మార్గంలో పయనిస్తే మన దేశ కీర్తి పతాక జెండా రెపరెపలు ప్రపంచానికి కనిపిస్తాయని, ప్రపంచంలోనే అత్యున్నత స్థానం మనకు లభిస్తుందని అన్నారు. అలా కాకుండా చెడు అలవాట్లతో పెడదోవలో పయనిస్తే వారి మనుగడకు ముప్పు తెచ్చుకున్న వారే కాకుండా దేశపు కీర్తి ప్రతిష్టలను నాశనం చేసిన వారు అవుతారు. ఈ సత్యాన్ని గ్రహించిన వారిలో ప్రప్రథమ వ్యక్తి మన చాచాజీ. మరి నేటి బాలలను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద ఆ బాధ్యత ఉంటుంది. అనంతరం విద్యాబుద్ధులు నేర్పే గురువు మీద ఉంటుంది. వీరు పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దితే దేశం అన్ని విధాలుగా బలపడి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించని వాళ్లకు ఈ బాలల దినోత్సవం కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం.